కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రాణాలకన్నా రాజకీయాలు పదవులు విలువైనవి కావని, నియోజకవర్గంలో ట్రాఫిక్ అంతరాయం వల్ల కలిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే మాట రాకూడదనే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. పట్టణాభివృద్ధికి దోహదపడే రోడ్ల అభివృద్ధి విస్తరణ విషయంలో రాజకీయాలకు తావులేదని, పట్టణ ప్రజలకు ఏది అవసరమో అది చేసేందుకు ప్రణాళిక రూపొందించామని, దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు. పలువురు ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు సుదీర్ఘ వివరణ ఇవ్వడంతో పాటు వారి సందేహాలు అనుమానాలు నివృత్తి చేశారు. కౌన్సిల్ సభ్యులు అభివృద్ధికి సహకరించాలి తప్ప అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని కోరారు. అనంతరం వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం రాజకీయ కక్షలతో పట్టణంలోని సీఎం రోడ్డును విస్తరిస్తున్నారని చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ హయాంలో పట్టణం కనీస అభివృద్ధికి నోచుకోలేదని, వైసీపీ హయాంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటే స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష సభ్యులు అడ్డు చెప్పడం సమంజసం కాదని ఆమె హితవు పలికారు. ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని కొంత మేర అంటే 40 ఎకరాలు అక్కడ ఉన్న ఆక్రమణ గురవుతున్నాయి. ఈ రాత్రికి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఇది మాది ఒక ప్రపోజల్. మా ఏంటంటే మేము ఇక్కడ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ మనమందరం మాది చాలా ఉన్నాయి.